हाई फ्रेंड्स वेलकम टू द चाणक्य स्टॉक ट्रेडर्स मन वीडियो स्टॉक मार्केट कोता मोदलैंदा सो लेदा आ विषयाल गुरिंचि चूद्दाम। सो निफ्टीनी बैंक निफ्टीनी अंचना वेसी सो मार्केट्स गमनं एडुवैपु वेल्ले अवकाशं उंदनेदी चूद्दाम। वाटी योक्क लेवल्स कूडा मनं क्लियर गा वीडियोलो चार्ट द्वारा चूद्दाम। अट्लागे टाइटन की संबंधिंचिन Q4 एर्निंग्स गुरिंचि अनालिसिस चेद्दाम। अलागे कंपनी इच्चिन गैड लाइन्स एंटी वाटी गुरिंचि चूसी इंका इन्वेस्ट चेयनि वाळ्ळु ई कंपनीलो ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది సో చార్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చూడండి ముందుగా టైటాన్ యొక్క Q4 ఎర్నింగ్స్ వచ్చినాయి। సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సో 21% అనేది ప్రాఫిట్ అప్। సో రెవెన్యూ సో మన స్లైడ్ గా డౌన్। సో ఎబిటా బాగుంది, అట్లాగే అంటే మార్జిన్ బాగుంది, ఓవరాల్ గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది। సో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే టైటాన్ అనగానే సో వాచెస్ అనుకుంటారు। సో టైటాన్ అంటే వాళ్ళ కోర్ బిజినెస్ సో జ్యువెలరీ। సో వాళ్ళకి మేజర్ ఇన్కమ్ అనేది అక్కడ నుంచి వస్తుంది। చూడండి తనిష్క్ సో సొనాటా సో ఫాస్ట్ ట్రాక్ సో వీళ్ళందరూ ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు అంటే ఇక్కడ మనకి ఏదైతే పేజ్ మీద కనిపిస్తున్న కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ అన్నమాట టైటాన్। సో మనందరికీ తెలిసిన విషయమే। సో రాకేష్ జుంజునవాలా గారి ఫేవరెట్ స్టాకు। సో తను ₹3 దగ్గర నుంచి అలా పెంచుకుంటూ సో వెళ్ళడం అనేది మనం గమనించాం। సో చాలా ప్రాఫిట్ ఇచ్చింది ఈ స్టాకు। సో తన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు ఉంటుంది ఈ స్టాకు మనందరికీ తెలిసిన విషయమే కదా। అట్లాగే నాకు పర్టికులర్గా టాటా గ్రూప్ సంబంధించి నాకు పర్సనల్గా ఏంటంటే వోల్టాసు సో అలాగే టైటాను। సో నెక్స్ట్ ఏంటంటే ఐ విల్ థింక్ అబౌట్ TCS అనమాట। సో అట్లా ఏంటంటే మంచి స్టాక్స్ అని చెప్పి చెప్పచ్చు టాటా గ్రూప్లో। సో టైటాన్ కానీ అట్లాగే వోల్టాస్ కానీ చూడండి ఒకసారి చార్ట్ ద్వారా చూద్దాం। సో మనకి సో మనం చార్ట్ చూస్తే కనుక పైకి వెళ్ళే విధానం క్లియర్గా అర్థమవుతుంది। సో పైకే వెళ్తుంది, అయితే మనకి కరెక్షన్ వస్తే ఏదైనా డిప్ వస్తే మనకి ఏదైనా గ్లోబల్ థింగ్స్ వల్ల మనకి ప్యానిక్ న్యూస్ వచ్చి మనకి ఫాల్ అయితే కనుక సో ఇంకా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కనుక ఉంటే సో 860 సో అలాగే 899 అనేది సో ఇప్పుడున్న కరెంట్ చార్ట్కి సో బెటర్ ఆపర్చునిటీ అని చెప్పి సో నేను నా పర్సనల్గా ఫీల్ అవుతాను అనమాట, నా వ్యూ అది। సో మనం అంటే బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళం సో 720కి 808కి మధ్య సో ఎక్కువ క్వాంటిటీని ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది టైటాన్లో। సో యావరేజ్ వాల్యూ నా పర్సనల్గా నాదైతే కనుక 760 ఉంది టైటాన్లో, రైట్? అది ఫ్రెండ్స్ టైటాన్కి సంబంధించిన నా వ్యూ। సో ఒకవేళ ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు అని అంటే కనుక మన పోర్ట్ఫోలియోలో 5 to 6% వెయిట్ ఇవ్వచ్చు ఈ స్టాక్లో। సో ఎక్కడ అంటే 900, 863 సో ఈ లెవెల్కి రాకుండా కొత్త లెవెల్స్ ఫామ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను। ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా నేను మీ గ్రూప్స్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తానన్నమాట। సో చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ చూద్దాం। సో నిఫ్టీ చార్ట్ ఏంటంటే మరి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని అంటే సో కిందకు వస్తే బాగుండు అంటాను। సో కానీ వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, లోయర్ లెవెల్స్లో సెల్ ఆఫ్ చేయొద్దు। ఎందుకనంటే సో ఓపెన్ అయిన దగ్గర నుంచి చూసారు ఇవాళ పైకి వెళ్ళింది, సో వోల్టైల్గా ఉంది, సో మూమెంట్ అనేది సో అర్థం కాలేదు। సో ఏంటంటే FIS బయింగ్లో ఉండటం అనేది దానికి కారణం। సో ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ ఉండటం కూడా దానికి కారణం అనమాట। అందువల్ల ఏంటంటే సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో మనం పడింది కదా అని ఇమీడియట్గా షార్ట్ సేల్ చేయడం అనేది కరెక్ట్ కాదు। ఒకవేళ షార్ట్ సేల్ చేసినా కూడా ఏమవుతుందంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యి దాని తర్వాత టార్గెట్స్ హిట్ అవుతాయి। సో ముందు టార్గెట్ హిట్ అయితే బాగుంటుంది, కానీ స్టాప్ లాస్ హిట్ అయితే లాసులు కదా। అట్లా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా వోల్టైల్గా ఉంటుంది। సో కాబట్టి మనకి మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నాడు సో పెద్దలు ఎవరైనా ఏం చెప్తారంటే సో వారెన్ బఫెట్ కానీ పీటర్ లించ్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఏం చెప్తారంటే మార్కెట్లో ఎప్పుడైనా కూడా థింక్ అబౌట్ ద బయింగ్, సో కరెక్షన్లో బయింగ్ ఆపర్చునిటీ చూడమని చెప్తారు। మనం ఇక్కడ కూడా ఏంటంటే నిఫ్టీలో మనం చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి అదృష్టం అవన్నీ పడితే సో నేను నిన్న వీడియోలో చెప్పినట్లే సో 9,822 అలాగే 9,707 సో ఈ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయమంటాను। ఈ లెవెల్లో రన్నింగ్లో మనకి సో ఐడెంటిఫై అవుతుంది ఎక్కడి నుంచి మనం బై చేయొచ్చు అని ఒకవేళ ట్రేడ్ చేద్దామన్నా, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఈ లెవెల్లోకి వస్తే కనుక చాలా స్టాక్స్ దొరికే అవకాశం ఉంది। సో ఆ రోజు సో ఏ స్టాక్స్ బాగా పడ్డాయో చూసుకొని మనం స్లోగా ఏంటంటే మన క్యాపిటల్లో 30 to 40% క్యాపిటల్ సో ఇన్వెస్ట్ చేయొచ్చు। ఒకవేళ ఇంకా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక సో ఇది ఒక ఆపర్చునిటీ। సో కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే కామెంట్ చేయండి స్టాక్ మార్కెట్ పడాలి పడాలి అని। సో 1 day 2 day ఫాలో అవటం వల్ల సో ఎక్కడికో పడిపోతుంది, మళ్ళీ రివర్స్ వెళ్తుంది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు। స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా డైలీ పెరగదు, సో డైలీ పడదు, సో అవంతా కూడా కామన్। సో కింద పడుతున్నా పైకి వెళ్తున్నా, కింద పడి పైకి వెళ్తున్నా, ఎట్లా వెళ్తున్నా సో ఓవరాల్గా దాని డైరెక్షన్ అనేది అంచనా వేయడానికి మనం ట్రై చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం। అంతేగాని 1 day 2 days లేకపోతే 3 days 1 week ఫాలో అయినా కూడా వ్యూ అనేది సడన్గా చేంజ్ చేయకూడదు। ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు, సో జనరల్గా కామనే కదా, వరుసగా పెరుగుతూ వచ్చింది కాబట్టి సో మనకి 2 days ఫాలో అవడం అనేది కామన్ థింగ్ అది. సో నేను పడితే బాగుండంటాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఒక లెవెల్కి వెళ్ళాక, అంటే హై లెవెల్స్కి వెళ్ళిపోయిన తర్వాత, సో చూడండి ఇక్కడ నుంచి ర్యాలీ ఇక్కడ దాకా వెళ్ళింది కదా. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే స్లోగా వెళ్తుంది, ఒక అడుగు అటు వేయటం, ఒక అడుగు ఇటు వేయటం, అట్లా అనమాట. సో మనకి ట్రేడింగ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ సో ఆపర్చునిటీస్ అనేవి రావు, టైం వేస్ట్ అనమాట. సో మార్కెట్లో ఏదైనా క్రాష్ వస్తేనే, ఎప్పుడైనా సరే డిప్ వస్తేనే సో మళ్ళీ రివర్స్ అనేది సో రైజింగ్ ఉంటుంది, మంచి బౌన్స్ అనేది వస్తుంది. సో అగ్గిపుల్ల అనేది మనం కిందకి ఎలా ఉంచినా కూడా, సో ఎంత ఉంచినా కూడా ఏంటంటే మంట పైకే వస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఎంత డిప్ వస్తే అంత మంచిది. సో డిప్ వస్తే అంత స్పీడ్గా పైకి వెళ్తుంది, కాబట్టి పడాలి అని కోరుకోండి, మనకు కూడా ఆపర్చునిటీ వస్తుంది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి నేను చెప్తాను. సో ఫైనల్గా నేను ఇచ్చే లెవెల్స్ ఏంటంటే నిఫ్టీలో 9,822, 9,707 ఈ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ చూడమని అంటాను. సిఎంబీ నుంచి ఎడిపోతుంది అని అంటే సో అలా చెప్పడం అనేది కష్టం. సో ప్రతిరోజు మనం గెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో రెసిస్టెన్స్ అని సపోర్ట్ అని ఇవి చెప్పడం అనేది ఈజీ థింగే, సో అది చెప్పొచ్చు, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేయలేమన్నమాట, రైట్. అది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి వ్యూ. చూడండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చార్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, కాబట్టి సో ఇమీడియట్గా సెల్ ఆఫ్ చేయడం అనేది నా పర్సనల్గా నేనైతే చేయను. సో ఒకవేళ మనకి బయింగ్ ఆపర్చునిటీ అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20,087 అలాగే 19,809 సో ఈ లెవెల్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ బయింగ్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ లెవెల్ని ఎలా హిట్ చేస్తుంది, సో ఈ లెవెల్లో రన్నింగ్ క్యాండిల్స్ అబ్జర్వేషన్ వ్యాలిడేషన్ మనం చెక్ చేసి అప్పుడు మనం బయింగ్ తీసుకోవచ్చు అనమాట. ఫైనల్గా నేను ఇచ్చేది ఏంటంటే 20,087 అలాగే 19,809 అట్లీస్ట్ ఏంటంటే ఈ లెవెల్లో షార్ట్ సేల్ గురించి థింక్ ఆఫ్ అనేది చేయొద్దు. సో ఒకవేళ బై చేద్దామనంటే బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు అని చెప్పి చెప్తాను. సో 20,087, 19,809. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు వీడియో. అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో కనీసం 2-3% కరెక్షన్ రావట్లేదు. సో అలా డీప్ కరెక్షన్ వస్తే కనుక నా వ్యూస్ అనేది ఖచ్చితంగా మీకు మీ ఏంజెల్ గ్రూప్లో కానీ జరగదో గ్రూప్లో కానీ ఖచ్చితంగా రెండిట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రూప్ అనేది మనకి 20th ఆపేస్తాను. సో ఫ్రీ గ్రూప్ అనేది ఆపేస్తాను June 20th. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైలోకి వెళ్ళినాక సో బై చేయడం అనేది కరెక్ట్ కాదు. నా పర్సనల్గా నేనైతే ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. అందువల్ల మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము సో మిస్ అయ్యాము అనుకుంటే కనుక ఇక్కడున్న ఏంజెల్ లింక్ ద్వారా కానీ జరోదా మీ ఇష్టం ఏ అకౌంట్ అయినా పర్లేదు, ఐడి క్రియేట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఏంటంటే మనకి ట్రైనింగ్ బ్యాచ్ అనేది సో రేపటి నుంచి అఫీషియల్గా మనకి ఏంటంటే స్టార్ట్ అవుతుంది. సో నిఫ్టీ ఏంటి, అలాగే ఇండెక్స్లు ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క వెయిటేజ్ ఏంటి, ఏ స్టాక్స్ల యొక్క వెయిటేజ్ ఏంటి, సో ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అలాగే ఓల్డ్ మార్కెట్స్ ఏంటి, ఇండెక్స్లు ఏంటి, వాటికి మనకి సంబంధం ఏంటి, వాటితో ఏంటంటే రేపు 10 to 11 PM ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి హై ట్రైనింగ్ అని మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, రైట్. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి, మీ వ్యూ ఏదైనా ఉంటే మార్కెట్ గురించి కామెంట్ చేయండి, రైట్. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా బాయ్, గుడ్ డే.